అశ్వర్రావుపేటలో కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. అశ్వర్రావుపేట రింగ్ రోడ్ సెంటర్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగ్గలపు చెన్నకేశ్వరరావు కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించి ప్రజా సంక్షేమానికి పెద్దపీట కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందని, నాడు ప్రారంభించిన అనేక పరిశ్రమలు ప్రాజెక్టులు నేటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని వాపోయారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ప్రజా సంక్షేమానికి పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు వేముల భారతి, సత్యవరపు తిరుమల, వగ్గేల అనసూర్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28వ తారీఖున ఏవో బ్రిటిష్ మాజీ అధికారి గారు స్థాపించడం జరిగింది. భారతదేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అంచెలంచెల దశలుగా ఎదుగుతూ వచ్చింది. ప్రస్తుతం సోనియా గాంధీ గారు దీనికి సారథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మన భారతదేశంలో 5 రాష్ట్రాలలో కూడా అధికారంలో, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్లో అధికారంలో ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా 5 రాష్ట్రాలను రెట్టింపు చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల పైన ఎంతో ఉంది. కాబట్టి మనందరం కూడా కృషి చేసి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.